నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి సంస్థానం దిశలో మాజీ ఎమ్మెల్యే తిరుపతి తిరుమల ఎస్వీబీసీ నూతన చైర్మన్గా నియమితులైన డాక్టర్ భాస్కర్ సాయికృష్ణ యాచంద్ర గారికి ఈరోజు రాజా ప్యాలెస్లో వైసీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు, న్యాయవాదులు మరియు రాజా అభిమానులు శాలవాలతో గజమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వారి పిఏ అష్రఫ్ చేతుల మీదుగా సాయికృష్ణ యాచంద్రకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచంద్ర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు చైర్మన్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే అదృష్టం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నిస్వార్థంగా కళలకు, సంగీత సాహిత్యాలకు సముచిత స్థానం కల్పించేందుకు సాయి శక్తుల ప్రయత్నిస్తానని, దానితో పాటు అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం తీసుకొస్తానని తెలియజేశారు. వెరీ గుడ్. ఎస్వీబీసీ చైర్మన్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే అదృష్టం కలిగించినందుకు స్వామివారికి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నాకు ఎంతవరకు వీలో నా పరిమితుల్లో నేను పనిచేయటానికి ప్రయత్నిస్తాను. నేను నిస్వార్థంగా పనిచేయాలని, కళకి ఎంతో ప్రోత్సాహం కలిగించే రీతిగా సంగీత సాహిత్యాలకి సమున్నత స్థాయి కల్పించేదానికి నేను ప్రయత్నిస్తాను. అంతకుముందు కొంతమంది పనిచేశారు, వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేశారు. అదేవిధంగా మనం కూడా మనకు వీలున్నంత రీతిలో పనిచేయాలని, స్వామివారి సేవ చేయాలని, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా మనిషికి పదవులు
అలంకారం కాదు. పదవులకి మనుషులు అలంకారంగా ఉండేటట్టు మనం ప్రయత్నించాలి. మన సచ్చీలతతో మన స్వార్థరహితమైన చర్యలతో మనం కృషి చేయాలని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ నాకు తగిన రీతిలో నాకు వీలైనంత రీతిలో నేను కృషి చేయాలని అనుకుంటున్నానని తెలియజేస్తూ సెలవు నమస్కారం. ఈసులు పూజ్యులు పెద్దలు గేయదార సృష్టికర్త మరియు మన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ భాస్కర సాయికృష్ణ యాచేంద్ర గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించటం ఈ రోజు వెంకటగిరి ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీ భాస్కర సాయికృష్ణ యాచేంద్ర గారు ఆ పదవిని అలంకరించటం ఆ పదవికే వన్నె తెచ్చినట్లు అవుతుంది. ఈరోజు సాయికృష్ణ యాచేంద్ర గారికి అలాగే వారికి సంబంధించిన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి సన్నిధికి చాలా దగ్గర సారూప్య స్వభావం ఉంది. ఎందుకంటే మన సాయికృష్ణ యాచేంద్ర గారి పూర్వీకులు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్నో ఆభరణాలు చేయించారు. ఈరోజు కూడా ఆ ఆభరణాలన్నింటినీ కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన దినాల్లో వెంకటేశ్వర స్వామికి అలంకరించడం జరుగుతుంది. అప్పట్లోనే ఆ రాజవంశీకులు చేసినటువంటి ఆ గుప్త దానాలు ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామికి అభిషేకించటం ప్రత్యేకమైన రోజుల్లో అలంకరించటం అంతా కూడా మనకు తెలిసిందే. అలాగే శ్రీ భాస్కర సాయికృష్ణ యాచేంద్ర గారు దరిగొండ వెంగమాంబ గురించి కానివ్వండి, అన్నమాచార్య గారి గురించి కానివ్వండి, చాలా మరుగున పడిన కీర్తనలన్నింటినీ కూడా తీసి వాటిని కళాకారుల చేత పాడించి వాటిని సీడీల రూపంలో ఆవిష్కరించడం కూడా మనం చూసాం. ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆయన్ని తనకి తన దగ్గరికి పిలుచుకొని తనకు స్వయంగా సేవ చేసే భాగ్యం కల్పించడం మనందరం కూడా అదృష్టం. అలాగే ఈరోజు వెంకటగిరి ప్రజలందరి తరఫున మీడియా వారి తరఫున మేము తెలిపేది ఏంటంటే ఈ ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా ఎన్నికైనందువల్ల వెంకటగిరి నిరుద్యోగ యువత గురించి వారి స్థితిగతుల గురించి సాయికృష్ణ యాచేంద్ర వారికి తెలుసు. కాబట్టి అర్హత ఉన్నటువంటి ఏ ఉద్యోగి ఏ అర్హత ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఛానల్లో ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా కూడా మీడియా ముఖంగా వారికి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మరొకసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని మన సాయికృష్ణ యాచేంద్ర గారిని ఎస్విబిసి చైర్మన్గా నియమించినందుకు ఆయనకు మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సాయికృష్ణ యాచేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని అలాగే ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవుల్ని అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సానీసులు పెద్దలు గేయధార సృష్టికర్త సరస్వతి పుత్రుడైనటువంటి మన వెంకటగిరి రాజాగారైనటువంటి విబికే సాయికృష్ణ యాచంద్ర గారి యొక్క గారిని ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా ప్రతిపాదించినటువంటి మన గౌరవనీయులు పెద్దలు మన జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ గారైనటువంటి మన ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన వెంకటగిరి ఎమ్మెల్యే గారైనటువంటి ఆనం రామనాయుడు గారి చొరవతో వీరందరి యొక్క ఇదితో కూడా ఆయన చైర్మన్గా నియమించడం జరిగింది. అంతేకాకుండా వీఅంతా కూడా ఈరోజు ఈ ఆనందంలో కూడా ఇక్కడ పంచుకునేదానికి మనకి ఇక్కడ పెద్దరాజా రాజాగారు అయినటువంటి యువరాజు అనేటి మన రాజాగారు ఆయన రామప్రసాద్ గారు సర్వజ్ఞ కుమార యాచంద్ర గారు కూడా వారు ఇంకా చాలా సంతోషంగా కూడా వాళ్ళందరూ కూడా జరిపించినటువంటి దానికి చాలా ఆనందంగా ఉంది. ఇది మన వెంకటగిరికి ఒక ఖ్యాతిగా ఉండి మన ఎస్విబిసి ఛానల్ అయినటువంటి
దానికి చైర్మన్ గా ఇదించి ఒక మన వీబీకే సాయికృష్ణ యాచంద్ర గారు ఎంతో ఆధ్యాత్మికంగా గాని సంగీతంగా గాని అనేక కళ్ళలో కూడా అటువంటి రాణించినటువంటి గొప్ప వ్యక్తిగలైనటువంటి ఆయనకి ఇటువంటి ఈ పదవి రావడం అనేది చాలా సంతోషం ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి అదే విధంగా మన ఆనం రామనాయుడు గారికి పెద్దలైనటువంటి ఎంపీ మన విజయసాయి రెడ్డి గారికి వీరందరికీ కూడా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వీరంగా మన వెంగడి గారి తరపున ప్రత్యేకంగా వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారు ఇంకా మంచి పోషణ మంచి ఇంకా మంచిగా మన వెంగడి భక్తి ఛానల్ ని అభివృద్ధి చేయాలని మంచి ఆశాసిస్తూ కోరుకుంటున్నాను।